Varicose veins వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. జగన్ కి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఏకమయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష ఓటు చీలిపోకూడదు, జనాల ఓట్లు చీలిపోకూడదు అనేటువంటి ఒక ఇదేదో ఈ మాట అనడంలో ఏదో పవన్ కళ్యాణ్ అన్నాడని చెప్పి నేను అనట్లేదు, కానీ ఒక ప్రయత్నం ఓట్లు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం మంచిదే కదా. దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వ్యతిరేకించాలనేటువంటిది కాదు. బట్ ఇక్కడ యాజ్ ఎ సెక్రటరీ మాలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు ఏంటంటే బలమైన ప్రతిపక్షం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఒక అధికార పక్షానికి సంబంధించి? సార్, క్రిటికల్ క్వశ్చన్ టు ఆన్సర్, బట్ అట్ ద సేమ్ టైం దీన్ని సింప్లిఫై చేస్తే నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి జనసేన ఒక్క సీటు కూడా అసెంబ్లీలో లేకుండా ఏదో కొన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తెలుగుదేశం అండర్స్టాండింగ్ తోటి తెలుగుదేశం బాయ్కట్ చేసిన నేపథ్యంలో 1-2 గెలిచి ఉండొచ్చు. అది ప్రతిపక్ష పార్టీ రోల్ అనేది అది అసలు చేయట్లేదు. ఎందుకంటే తను కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళటం, ఆ పార్టీ కూడా అసెంబ్లీలో లేకపోవటం, లేకపోతే మనం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనుకునే సర్పంచుల్లో కానీ, ఎంపీటీసీల్లో కానీ, జడ్పీటీసీల్లో కానీ, లేకపోతే జడ్పీలో కానీ, కౌన్సిల్లో కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ వాళ్ళకంటూ ప్రాతినిధ్యం లేకపోవటం. సో నో డౌట్ దెర్ ఈజ్ ఏ తెలుగుదేశం 23 సీట్స్ ఇన్ అసెంబ్లీ. అండ్ రేపు మాపో రిటైర్డ్ అయిపోతున్న వాళ్ళందరూ కూడా కౌన్సిల్లో కనపడుతూ ఉన్నారు. బట్ వీ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీ. అయితే ఇక్కడ ఈ రెండు కలిస్తే మీరు అన్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఈ రెండు కలిస్తే సార్ లెట్ మీ గో ఇన్ టు ది స్టాటిస్టిక్స్. ఆంధ్రప్రదేశ్ దాదాపు 4 కోట్లు ఉన్నటువంటి ఓట్ల స్టాటిస్టిక్స్ని ఆంధ్రప్రదేశ్లో మేనేజరియల్ కమ్యూనిటీస్ 2 కనపడతాయి ఎలక్షన్ వచ్చినప్పుడు. ఒకటి తెలుగుదేశం ఉన్నటువంటి చౌదరీసు, రెండవది రెడ్డీస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీస్ టూ ఆర్ మేనేజరల్ పొలిటికల్ పార్టీగా నేను భావిస్తాను. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఓన్ చేసుకుంటారు. మిగతా కమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమో, లేకపోతే వాళ్ళ అభిమానం ప్రకారమో, లేకపోతే ఆ రోజుకి ఏదైనా వాళ్ళకి వస్తే తీసుకొని ఓటుకు పోయి వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలన్న దృక్పథంలో ఉండేది. కాపులు నిన్నటిదాకా నాకు తెలిసి ఒక కాపు కార్పొరేషను, లేకపోతే కాపు వెల్ఫేర్ యాక్టివిటీ, లేకపోతే కాపులకి పొలిటికల్గా ఏమన్నా మంత్రి పదవులు, డిప్యూటీ సీఎంలు వీటి దాకా అడుగుతుండేవాళ్ళు. నౌ ది రోల్ ఆఫ్ కాపుస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ డ్రామాటికల్లీ. వాళ్ళు ఇప్పుడు ఏ వెల్ఫేర్ స్కీమ్ అడగకుండా సీఎం కుర్చీని అడుగుతున్నారు. సీఎం కుర్చీ దగ్గరే రేపు చంద్రబాబు నాయుడు ఈయన కలిసిన దాని దగ్గరే పోటీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నా దానికోసమే ఉన్నారు ఇప్పుడు. అయితే వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద కాపుస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను కాపులతోనే ఉంటున్నానని క్లెయిమ్ చేసుకోవట్లేదు. కాపుస్ లిటరల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 26 lakhs ఓటర్స్. ఎవరు చేసుకోరా మాటకు వస్తే? ఎలా ఒక సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుని రాజకీయాల్లోకి ఎవరు చేస్తారు? సహజంగా ఉండేది. అయితే ఇప్పుడు కాపుస్ అందరూ వెళ్ళిపోతే, కమ్మాస్ అందరూ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అయిపోతారు కదా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ ఏంటి ఇప్పుడు? బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి విజయనగరంను చూస్తే ఆయన పాలసీస్ అన్నీ కూడా ప్రభుత్వ పాలసీస్ జగనన్న ఏం చెప్పాలనుకుంటాడో ఆయనే ప్రెస్తోటి చెప్పేస్తాడు. ఈజ్ నాట్ ఏ కాపు, ఈజ్ ఏ కాపు. మీరు ఇంకా వైజాగ్ వస్తే అమర్నాథ్ కానీ, లేకపోతే మొన్నటిదాకా మంత్రిగా పనిచేసినటువంటి ఆ ఏరియాలో స్కూల్స్ అన్నీ పెట్టున్నటువంటి అవంతి గారు కాపుస్. అండ్ దెన్ ఈస్ట్ గోదావరి వస్తే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరిలో అతను వ్యవసాయ మంత్రిగా పనిచేసే కన్నబాబు. వెస్ట్ గోదావరి వస్తే పేర్ని నాని. వీళ్ళందరూ అంటే నేను అనేది కాపు ఓట్లన్నీ కూడా నాట్ ఓన్లీ టు ది పవన్ కళ్యాణ్, ఈవెన్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు డినై, తెలుగుదేశంతో కూడా ఉన్నారు. అయితే మ్యాక్సిమం ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి బల్క్గా ఉన్నటువంటి ఎస్సీస్ 34 లక్షల ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో, డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో మాలాసు 34 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు, మాదిగాస్ 24 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఈరోజు పుట్టుకతో వీళ్ళిద్దరిని కలిపితే నీర్ అబౌట్ 60 lakhs ఓటర్స్. వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు, రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. సో గారు మీరు స్టాటిస్టిక్స్ కోట్ చేస్తున్నారు, కానీ బేసిక్గా 39% ఉన్నటువంటి తెలుగుదేశం 2019లో 39% ఉంది, దాదాపు 10% డిఫరెన్స్ ఉంది తెలుగుదేశానికి, నేను అధికారంలో వైఎస్ఆర్సీపీకి. ఓకే, కానీ ఈ ఈ 3.5 ఏళ్ల లోపల కూడా డెఫినెట్గా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంటుంది. సో ఈ ఓటుతో పర్సంటేజ్ పెరగచ్చు. 45 అని అంటున్నారు, సరే ఈ లెక్కలకే ఉంది ఎవరైనా. అలాగే 6% పవన్ కళ్యాణ్కి వచ్చినాయి, అదో 10%, 12% అని అంటున్నారు. నిజంగా ఈ పరిస్థితి ఉంటే కనుక, అంటే లాజిక్ కనపడుతుంది, రాజకీయాల్లో లాజిక్ పనికిరాదంటారు కూడా, బట్ కానీ ఒక రీజనింగ్ అయితే ఉంది దీంట్లో. సో డెఫినెట్గా వీళ్ళిద్దరూ కలవడం వలన రాజకీయంగా నష్టపోయేది వైఎస్ఆర్సీపీ అనేటువంటిది కనపడుతున్నటువంటి సత్యం. అందుకే వాళ్ళిద్దరూ కలవకూడదని వీళ్ళు కోరుకుంటారు, మీరు కోరుకుంటారు మీ పార్టీ తరఫున. కానీ ఇటువంటి పరిస్థితిని దాన్ని నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఉందా అది నేను ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే 39% లాస్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఈరోజు మేబీ ద ఏజ్ ఫ్యాక్టర్, చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఫ్యాక్టర్. కానీ నెక్స్ట్ లీడర్షిప్లో ఆ పార్టీలో ఎవరు ఉంటారు, లోకేష్ గారు ఉంటారా లేకపోతే XYZ వస్తారా, దీని మీద ప్రజలకి ఆ రోజు కన్నా ఈరోజు అనుమానాలు ఎక్కువ. అట్లనే పవన్ కళ్యాణ్ గారికి స్థిరత్వం ఏమాత్రం కనపడటం లేదు, స్టాండర్డైజ్డ్ పాలిటిక్స్ చేయట్లేదు. ఒకవైపు లాస్ట్ 2019 ఎన్నికల్లో BSPతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మాయావతి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కమ్యూనిస్ట్ పార్టీలతోటి ఇద్దరితోటి, CPI తోటి, CPM తోటి, అవసరమైతే నక్సలైట్ పార్టీస్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళతో కూడా చర్చలు జరిపాను చెగోవేర్లా అని చెప్పినటువంటి ఆయన ఈరోజు BJP తోటి తప్ప వీళ్ళందరితో వదులుకున్నాడు కదా. CPI లేదు, CPM లేదు, ఒకళ్ళు ఉంటుందో లేదు. BJP ఉంటే CPM, CPI ఎలా ఉంటాయో చూసుకోవాలి. BSP పరిస్థితి ఆల్రెడీ ఆయనే డిసైడ్ చేసుకున్నాడు వీళ్ళతో నేను ఉండనని. ఇప్పుడు BJP తోటి రోడ్ మ్యాప్ ఇచ్చే BJPతో ఉంటాడా, లేకపోతే రేపు ఎలక్షన్లో పర్సంటేజ్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారితో ఉంటాడా? నాకు నిన్న మొన్న తెలిసిన అంశం ఏంటంటే, ఎన్ని సీట్లైనా ఇవ్వు, నాకు అనవసరం, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తావా లేదా. ఈ ఇద్దరి మధ్య చర్చ, అంటే కుర్చీ కోసం జరుగుతున్న ఒక చర్చలో మీరు అన్నట్టుగా ఇద్దరు కలిసినప్పుడు బలవంతులు అవుతారు. మేము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. మేము దీన్ని జస్ట్ లైక్ దట్ కూడా చూడటం లేదు. మీ పార్టీ తరఫున ఒక దృష్టికోణం నుంచి ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ని నువ్వు ముఖ్యమంత్రి అయితే మేము ఓట్లు వేస్తామని చెప్పి ఒక థియరీని బయటకు లాక్కొచ్చారు. సో పవన్ కళ్యాణ్ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేయకపోతే, ముఖ్యమంత్రి క్యాండిడేట్గా లేకపోతే ఈ అలయన్స్ ఉండదు అనేటువంటి పరిస్థితి ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే అది ఇంకా కుకింగ్ స్టేజ్లో ఉంది సార్. నాకు తెలిసి ఇక్కడ నా శత్రువు బలంగా ఉన్నప్పుడు అవతల వర్గాలు చాలా అంశాల్లో రాజీ పడి ఒకటవటానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ట్రూలీ అతను CM సీటే కావాలి అని అనుకుంటే, నేను CM అయితే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టనని చంద్రబాబు నాయుడు గారు ఒక శపథం చేసి బయటకు వచ్చున్నాడు. ఒకవేళ అదే సీటు పవన్ కళ్యాణ్కి ఇస్తే ఈయన చేసిన శపథానికి మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా బాగుంది, లాజిక్ బాగుంది. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా దానికోసం మనం 39%, లేకపోతే ఒకవేళ పెరిగితే తరిగిన నీరు అబౌట్ 35%, మనం ఉండి ఒక 6% ఉన్నవాడికి మనం ఎలా దాన్ని కట్టపెడతాం అనే పెద్ద రివోల్ట్ కూడా విత్ ఇన్ ద పార్టీ జరగచ్చు.